నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసోత్తరంగా మారుతున్నాయి. అవును, మాటల యుద్ధం కోటలు దాటుతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సినిమాలు కూడా ఈ వేడిని మరింత పెంచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం శపథం కావచ్చు, వ్యూహం కావచ్చు పొలిటికల్ హీట్ని పెంచేస్తే, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వివేకం ఈ హీట్ని మరింత పెంచేస్తుందనే చెప్పుకోవాలి. అవును, ఇప్పుడు ఈ రోజు కనుక మనం చూసుకుంటే వివేకానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వివేకం సినిమా ఇటు థియేటర్స్లో రిలీజ్ అయింది, కానీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకుండా అక్కడ రిస్ట్రిక్షన్ వచ్చిన సందర్భం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్లో ఈ మూవీ రిలీజ్ అయింది. దీంతో ఇప్పుడు చాలామంది ఈ మూవీని చూస్తున్న పరిస్థితి, లక్షల వ్యూస్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వివేకానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వివేకం, ఇదిగో ఇదే ఆ వివేకం, ఏ బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానందరెడ్డి. ఇప్పుడు ఈ వివేకానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి సోషల్ మీడియాలో. అయితే ముఖ్యంగా ఇది థియేటర్స్లో రిలీజ్ అయింది, కానీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అక్కడ ఓటీటీలో రిలీజ్ కాని పరిస్థితి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్లో 2 రోజుల క్రితం ఇది రిలీజ్ అయింది. ఇప్పటికే ఆ మొత్తం మూవీ కూడా యూట్యూబ్లో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది ఇది అంశానికి సంబంధించి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ప్రతి అడుగు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యం నుండి వివేకం సంబంధించిన మూవీ కూడా ప్రభావితం చేయొచ్చు అనే అంశానికి సంబంధించి ఇటు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించింది. ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు ఓటీటీలో ఆగిన పరిస్థితి. అయితే యూట్యూబ్లో ఇది ప్రస్తుతం ఇంకా టెలికాస్ట్ అవుతోంది. యూట్యూబ్లో ప్రస్తుతం ఇది కొనసాగుతున్న పరిస్థితి. ఒకసారి ఈ మూవీకి సంబంధించి మాట్లాడుకుంటే కనుక, స్టార్టింగ్ ఆ మూవీ టీజర్లా కావచ్చు, లేకపోతే స్టార్టింగ్లో మీరు చూస్తే దిస్ ఫిలిం బేస్డ్ ఆన్ సిబిఐ ఛార్జ్ షీట్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అంటే సిబిఐ ఛార్జ్ షీట్ని బేస్ చేసుకొని ఈ సినిమాని తీసామంటూ కూడా. ఆ తర్వాత ఏ బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేక అంటూ మీరు చూస్తూనే, ఆ తర్వాత పొలిటికల్ క్రైమ్ మిస్టరీ అంటూ కూడా చెప్పే పరిస్థితి ఆ మూవీలో. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అసలైన మాట అక్కడేమొస్తుందంటే, హూ కిల్డ్ బాబాయ్. చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి హూ కిల్డ్ బాబాయ్ అంటూ కూడా ప్రచారంలో తీసుకెళ్తున్న ఆ ట్రెండింగ్లో ఉన్న పదం, అవును కాస్త ట్రెండ్ అయిన పదం, ఆ పదాన్ని ఇక్కడ కూడా ఈ మూవీలో ఉపయోగించిన పరిస్థితి. ఆ తర్వాత దాహం దాహం అంటూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో క్యారెక్టర్స్ని కావచ్చు, ఆ సినిమా తారాగణం కావచ్చు, దాంతోపాటు దానికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, మొత్తం ఆ డీటెయిల్స్ని దాంట్లో టెలికాస్ట్ దాంట్లో చూపిస్తూనే అప్పుడు సినిమాకి సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీన్, ఫస్ట్ ఓపెనింగ్ షాట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అంతకన్నా ముందు ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్గా మారిందంటే కనుక, దీంట్లో వైఎస్ జగన్ కావచ్చు, భారతి కావచ్చు, అలాగే విజయమ్మ, అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి, దస్తగిరి, ఈ పేర్లు దాదాపు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. అవును, యాస్ట్రీస్గా ఉన్నాయి. ఇదే అంశాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ఇది కాస్త పొలిటికల్గా ప్రభావితం చేయొచ్చు, తప్పుదారి పట్టించవచ్చు అనే అంశానికి సంబంధించి వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని. అయితే ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇందులో ప్రశాంత్ కిషోర్ క్యారెక్టర్కి సంబంధించి కూడా దాంట్లో చూపించిన పరిస్థితి. అవును, ప్రశాంత్ కిషోర్ అనే పేరుతో కూడా క్యారెక్టర్ వాళ్ళు చూపించిన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ మరి ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే కనుక, ఫస్ట్ స్టార్టింగ్ సంబంధించి వంశవృక్షం అనేది చూపిస్తారు. ఆ తర్వాత వంశవృక్షానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు డీటెయిల్గా దానికి సంబంధించి వంశవృక్షం వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతోపాటు ఇక్కడ రియల్ క్యారెక్టర్ ఎవరు అనేది కూడా చూపించే ప్రయత్నం చేశారు. అవును, ఇలా వెళుతూ ఉంటే కనుక ఈ మూవీని నిర్మించారు వల్లి భార్గవ రెడ్డి, అలాగే టీమ్ ఎస్ క్యూబ్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కడం జరిగింది. ఒక్కసారి ఆ స్టార్టింగ్ అంటే ఫస్ట్ సీన్ కనుక చూస్తే, యుద్ధం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ రాయలసీమలో, అవును రాయలసీమ ప్రాంతంలో దైవ సమానంగా కొలిచే రాజు అంటూ వైఎస్ఆర్ విగ్రహాన్ని, వైఎస్ఆర్ స్టాచ్యూగా అక్కడ మనం ఒకటి చూడొచ్చు, దాన్ని చూపిస్తూ బ్యాక్డ్రాప్లో ఒక వాయిస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇక్కడ అంటారన్నమాట, ఆ రాజు కడుపున రాక్షస మృగం పుట్టిందనేది అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా. అలా కంటిన్యూ అవుతూ వైఎస్ వివేక హత్య చుట్టూ ఈ సినిమా తెరకెక్కిందనడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలు పెడితే లాస్ట్ సీన్ వరకు కూడా దాదాపు ఈ అంశం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
ప్రస్తుతం అది ఇంకా దర్యాప్తులో ఉంది, దానికి సంబంధించిన కేసు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యం. కానీ ఇప్పుడు ఈ మూవీ ప్రభావితం చేయొచ్చు అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళు కోర్టును ఆశ్రయించిన, ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించిన పరిస్థితి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ లాస్ట్ కంక్లూషన్ ఏదైతే ఉంటుందో, కంక్లూషన్కి సంబంధించి మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు అక్కడ దాన్ని డిజైన్ చేశారని చెప్పాలి. ఎందుకంటే అంతవరకు కూడా వైఎస్ జగన్ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి మాట్లాడితే, వైఎస్ జగన్ ముఖ్యంగా హత్య సందర్భంగా ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రియల్గా పెట్టిన సందర్భం, ఇప్పుడు అదే పొలిటికల్ దుమారాన్ని రేపుతోంది. వివేకం మూవీకి సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటి, ఎవరు ఆశ్రయించడం జరిగింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తే వివేకం చిత్రం లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రం హింసను ప్రేరేపించేలా ప్రజలను రెచ్చగొట్టలే ఉందంటూ వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందంటే మనం ఇక్కడ చూడొచ్చు. అలా ఇక్కడ చూస్తే కనుక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరి బయోపిక్ వివేకం చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఆదేశాలు జారీ చేస్తుంది. ఎన్నికల తరుణంలో వివేకం చిత్రం హింసను ప్రేరేపించేదిగాను, అలాగే ప్రజలను రెచ్చగొట్టేదిగాను ఉందంటూ ఎన్నికల సంఘానికి మార్చి 20వ తేదీన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. అంటూ మీరు డీటెయిల్గా చూడొచ్చు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే కనుక, ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ వివేకం చిత్రం మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు కథనం నేపథ్యంలో నిర్మించినట్లుగా ఉంది. అందులో పలు సన్నివేశాలను చూసినట్టయితే రాజకీయ పార్టీకి సంబంధించి వైసీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. అందులో పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పేరు, ఇతర పాత్రలు కూడా అదే పేర్లు ఉచ్చరించడం కూడా ఉంది. అటు వైసీపీని జగన్ని డిఫేమ్ చేసేలా ఉంది. ఎన్నికలు కూడా అమలులోకి వచ్చిన తర్వాత ఇది యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ కావడం, పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో కూడా ప్రదర్శించడం జరుగుతోంది. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధమైంది, కాబట్టి దీనిని బ్యాన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పిఎం మోదీ చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా వివేకం చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి హరేంద్ర ప్రసాద్ తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అనేది ఈ కథనం సారాంశం. సో మొత్తంగా చూస్తే కనుక ప్రస్తుతం యూట్యూబ్లో మాత్రం దీన్ని అత్యధిక వ్యూస్ వస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. గత 2 రోజులుగా చూసుకుంటే కనుక లక్షల్లో దీన్ని చూస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది, ఇది వచ్చే ఎన్నికల మీద ఏమాత్రం ప్రభావం చూపించబోతుంది అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.